టీఆర్ఎస్ పార్టీలో ప్రస్థానం నుంచి కొనసాగుతున్నానని వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ అన్నారు. తను కార్పొరేటర్ స్థాయి నుంచి ప్రభుత్వ విప్ వరకు ఎదిగానని తెలిపారు. తనకు ప్రభుత్వ విప్ హోదా కేటాయించడం వలన నాపై బాధ్యత పెరిగిందన్నారు. స్థానికంగా నన్ను గెలిపించిన ప్రజల కష్టాలను పరిష్కరిస్తూ నా వెంట ఉండి నడుస్తున్న ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. దసరా రోజున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్తో ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలపై స్థాపించినటువంటి ఆనాటి ఉద్యమ నేత, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఆదేశం మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఒక తెలంగాణవాదిగా, ఒక గులాబీ సైనికునిగా మా ఉద్యమ నేత ఏది ఆదేశించినా కూడా ఉద్యమ కార్యక్రమాలను నిస్వార్థంగా, నిజాయితీ, నిబద్ధతతోని చేయడం జరిగింది. వారి వ్యూహ ఫలితంగానే వారు అనేక ఉద్యమ కార్యక్రమాలు, వారి వ్యూహరచన ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఒకవైపు వారి ఆదేశం మేరకు తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి వారు ఆదేశించినటువంటి, వారు నాకు అప్పచెప్పినటువంటి పదవిని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు నగర అధ్యక్షునిగా, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమిస్తే వాడ తిరిగి గులాబీ జెండా ఎగిరేసినటువంటి విషయాన్ని మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను. మా కార్యకర్తల స్ఫూర్తితోని వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.